కరెక్ట్గా 14 ఏళ్ల క్రితం 2008 నవంబర్ 26న ముంబై ప్రాంతం మొత్తం టెర్రరిస్ట్ గ్లిప్లోకి వెళ్లిపోయింది. భారతదేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన ముంబైలోని జెమ్షెడ్జీ టాటా గారు కట్టించిన తాజ్ మహల్ ప్యాలెస్ లేదా హోటల్ తాజ్ మొట్టమొదటిసారి టెర్రరిస్ట్ బాంబ్ అటాక్స్ ద్వారా ధ్వంసమైంది. 4 రోజుల పాటు 12 కోఆర్డినేటెడ్ షూటింగ్స్ ఇంకా బాంబింగ్ అటాక్స్, 175 మంది ప్రజలు చనిపోయారు, 300కు పైగా ప్రజలకి గాయాలు పాలయ్యారు. ఇదంతా ఎలా జరిగింది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు దీనికి 26/11 అటాక్స్ అని పేరు ఎలా వచ్చిందంటే 2008 11వ నెల 26వ తేదీన జరిగినందుకు దీనికి 26/11 అటాక్ అని పేరు వచ్చింది. పాకిస్తాన్ నుండి లక్షర్ ఈ తైబా అనే ఒక ఇస్లామిస్ట్ ఆర్గనైజేషన్ నుండి 10 మంది పాకిస్తాన్ లోని కరాచీ పోర్ట్ నుండి బయలుదేరారు. అక్కడ నుండి ముంబైకి స్పీడ్ బోట్స్ లో రావడానికి ట్రై చేస్తారు. మధ్యలో వాళ్ళకి కనపడిన ఫిషింగ్ ట్రాలర్ ని హైజాక్ చేసి ఫిషింగ్ క్రూ 5 గురిని చంపేస్తారు. అలా గేట్వే ఆఫ్ ఇండియాకి టెర్రరిస్ట్ వచ్చి చేరతారు. వాళ్ళు అక్కడున్న కార్స్, పోలీస్ వ్యాన్స్ ని హైజాక్ చేసి అటాక్ ని స్టార్ట్ చేయడానికి 3 గ్రూప్స్ గా విడిపోతారు. పోలీసుల ప్రకారం టెర్రరిస్ట్ యూజ్ చేసిన ఆటోమేటెడ్ వెపన్స్ AK-47, RDX, IEDS ఇంకా గ్రెనైడ్స్. ఈ టెర్రరిస్ట్ మెయిన్ గా అటాక్ చేయాలనుకున్న ఇంకా అటాక్ చేసిన ప్లేసెస్ ఇవి: 1 ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్, 2 ఆరిమ్యాన్ హౌస్ బిజినెస్ అండ్ రెసిడెంటల్ కాంప్లెక్స్, 3 కామా హాస్పిటల్, 4 లియోపాల్ కేఫ్, 5 ద ఒబిరోయ్ ట్రైడెంట్ హోటల్, 6 తాజ్ హోటల్ అండ్ తాజ్ టవర్. ఫస్ట్ అటాక్ ఛత్రపతి శివాజీ టెర్మినస్ వద్ద 26 నవంబర్ రాత్రి 9:20కి స్టార్ట్ చేశారు. ఈ అటాక్ సుమారు గంటన్నరసేపు కొనసాగబడింది. ఈ అటాక్ ని అజ్మల్ కసాబ్, ఇస్మాయిల్ ఖాన్ స్టార్ట్ చేశారు. వీళ్ళు రైల్వే స్టేషన్ లోని పాసింజర్ హాల్ కి వచ్చి ఓపెన్ AK-47 రైఫిల్ తో ఫైరింగ్ స్టార్ట్ చేశారు. ఈ అటాక్ వల్ల 58 మంది ప్రజలు చనిపోయారు, 104 మంది ఇంజూర్ అయ్యారు. రాత్రి 10:45 PM కి సెక్యూరిటీ ఫోర్సెస్, ఎమర్జెన్సీ సర్వీసెస్ రావడం స్టార్ట్ అయింది. ఇంత అటాక్ జరుగుతున్నా సరే రైల్వే అనౌన్సర్ విష్ణు దత్తారాం జెండే పాసింజర్స్ ని స్టేషన్ వదిలి వెళ్లమని అలర్ట్ చేస్తూనే ఉన్నారు. చాలా మంది ప్రాణాలని కాపాడగలిగారు. ఈ అటాకర్స్ పోలీస్ స్టేషన్ నుండి వెళ్తూ ఉండగా ఆ వీధిలో కనపడ్డ 8 మంది పోలీస్ ఆఫీసర్స్ ని చంపేశారు. టెర్రరిస్ట్ వచ్చారని తెలిసి పోలీస్ స్టేషన్ లో ఉన్న ఆఫీసర్స్ టెర్రరిస్ట్ ని ఎదుర్కోకుండా కిచెన్ లైట్స్ ఆఫ్ చేసి గేట్స్ ని క్లోజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అటాకర్స్ తరువాత కామా హాస్పిటల్ ని అటాక్ చేయడానికి దానిలో ఉన్న పేషెంట్స్ ని చంపాలని రెడీ అయ్యి వెళ్తారు. హాస్పిటల్ స్టాఫ్ పేషెంట్స్ వార్డ్స్ ని లాక్ చేసేస్తారు. ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ CST రైల్వే స్టేషన్ ని సెర్చ్ చేస్తారు. ఇంతలో టెర్రరిస్ట్ ఖాన్ అండ్ కసాబ్ కనిపెట్టి హాస్పిటల్ నుండి పోలీస్ వ్యాన్ ని పేలుస్తారు. అక్కడ ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో ఉన్న చీఫ్ ఆఫీసర్ కర్కారే, విజయ్ సలస్కార్, అశోక్ కమ్తే ఇంకా మరో 3 ఆఫీసర్స్ మరణిస్తారు. కేవలం అరుణ్ జాదవ్ అనే కానిస్టేబుల్ మాత్రం గాయాలతో బ్రతుకుతారు. కసాబ్ అండ్ ఖాన్ పోలీస్ వ్యాన్ ని సీజ్ చేసి ఇంకా ఒక పాసింజర్ కార్ ని సీజ్ చేసి పేలుస్తారు. పేల్చిన తర్వాత పోలీస్ బ్లాక్ మీద నుండి పరిగెడుతూ వెళ్తారు. ఇంతలో బ్రతికిన కానిస్టేబుల్ జాదవ్ హెల్ప్ అని వాకీ టాకీలో అడగడం వల్ల ఒక పోలీస్ సైన్యమే వస్తుంది. పరిగెడుతున్న కసాబెన్ ఖాన్ ని చూసి గన్ బ్యాటిల్ ని స్టార్ట్ చేస్తారు. ఆ ఫైట్ లో ఖాన్ ని చంపేస్తారు. తుకారాం ఓంబ్లే అనే పోలీస్ ఆఫీసర్ అజ్మాల్ కసాబ్ చేతిలో ఉన్న గన్ ని లాక్కొని ప్రాణాలతో అరెస్ట్ చేస్తారు. వచ్చిన 10 మంది టెర్రరిస్ట్ లో ప్రాణాలతో దొరికే ఏకైక టెర్రరిస్ట్ అజ్మాల్ కసాబ్ మాత్రమే. ఈయనని ఏం చేస్తారో చివరిలో చెప్తాను. సెకండ్ అటాక్ సౌత్ ముంబైలో ఉన్న పాపులర్ రెస్టారెంట్ అండ్ బార్ ద లియోపాల్ కేఫ్. దీంట్లో సెకండ్ అటాక్ జరిగింది. ఇద్దరు టెర్రరిస్ట్ సోహెబ్ ఇంకా అబు ఉమార్ కేఫ్ లో నవంబర్ 26 9:30 to 9:48 PM టైంలో ఓపెన్ ఫైర్ చేస్తారు. దీని వల్ల 10 మంది చనిపోయి చాలా మంది గాయాల పాలవుతారు. నేను అటాక్స్ ని వరుసగా చెప్పడం లేదు ఎందుకంటే ఒకే టైంలో 2 అటాక్స్ జరగడం జరిగింది. సో అందుకే నేను టెర్రరిస్ట్ చేసిన అటాక్స్ గురించి బ్రీఫ్ గా చెప్తున్నాను. థర్డ్ అటాక్ టాక్సీల మీద బాంబ్ బ్లాస్ట్. టెర్రరిస్ట్ 2 టైమర్ బాంబ్స్ ని సెట్ చేస్తారు. విలే పార్లే దగ్గర రాత్రి 10:40 PM కి ఫస్ట్ టాక్సీ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. నెక్స్ట్ వాడి బండర్ దగ్గర 11:20 కి సెకండ్ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. ఈ 2 ఎక్స్ప్లోజన్స్ వల్ల 3 మనుషులు ఇంక్లూడింగ్ టాక్సీ డ్రైవర్ చనిపోతారు. ఇంకా 15 మంది గాయాల పాలవుతారు. ఫోర్త్ అటాక్ తాజ్ మహల్ ప్యాలెస్ ఇంకా ఒబిరాయ్ ట్రైడెంట్ మీద 6 భారీ ఎక్స్ప్లోజన్స్ ని సెట్ చేస్తారు. తాజ్ మహల్ లాబీలో 1 ఎక్స్ప్లోజన్, ఎలివేటర్స్ లో 2, రెస్టారెంట్ లో 3, ఒబిరాయ్ ట్రైడెంట్ దగ్గర 1 ఎక్స్ప్లోజన్ ని సెట్ చేస్తారు. 27 నవంబర్ ఈ భారీ ఎక్స్ప్లోజన్స్ జరిగిన తర్వాత తాజ్ మహల్ ప్యాలెస్ దగ్గర ఉన్న ఫైర్ ఫైటర్
సోల్జర్స్ 200 మంది హాస్టేజెస్ ని నిచ్చెన సహాయంతో కిటికీని బద్దలు కొట్టి కాపాడతారు. కానీ ఫస్ట్ ఫ్లోర్ లో కొంతమంది హాస్టేజెస్ ని ఇద్దరు టెర్రరిస్ట్ హోల్ లో ఉంచుతారు. ఈ అటాక్స్ జరుగుతున్నప్పుడు యూరోపియన్ పార్లమెంట్ కి చెందిన డెలిగేట్స్ కూడా తాజ్ మహల్ ప్యాలెస్ లో ఉండడం జరుగుతుంది. వాళ్ళని ఎలా కాపాడారు, మిగతా 8 మంది టెర్రరిస్ట్ ఎలా చనిపోయారు, రిపోర్టర్స్ ద్వారా 3 టెర్రరిస్ట్ ని ఎలా చంపగలిగారు, ఈ అటాక్ ఎలా పూర్తయింది, ఈ విషయాలన్నిటినీ రేపు రిలీజ్ చేసే పార్ట్2 వీడియోలో వివరిస్తాను. ఇక్కడితో ఈ వీడియో పూర్తయింది. నేను ఎంతో రీసెర్చ్ చేసి క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.